డ్రాగన్ దొంగ పనులను మానుకోవడం లేదు. శాంతి శాంతి అంటూనే వెనక నుంచి చేయాల్సింది చేస్తుంది. తరచూ భారత సరిహద్దుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. దీనికి దీటుగా భారత జవాన్లు సిద్ధంగా ఉన్నా రెచ్చగొడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వాస్తవాదీన రేఖకు 20 కిలోమీటర్ల దూరంలో యుద్ధ ట్యాంకులను సైనికులను భారీగా మోహరించింది. దక్షిణ ప్యాంగాంగ్లోని మాల్ట్ ప్రాంతంలో మన సైనికులను కనిపించేంత దూరంలో చైనా బలగాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఎత్తైన ప్రాంతంలో మోహరించిన చైనా ట్యాంకులు 2 కిలోమీటర్లకు పైగా రేంజ్ లో దాడి చేయగలవు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సైతం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. చైనా ట్యాంకుల దాడిని ఎదుర్కొనేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, రాకెట్స్ తో పాటు పలు రకాల ఆయుధాలతో మన సైనికులు రెడీగా ఉన్నారు. అప్గ్రేడెడ్ T-72 M1 ట్యాంకులతో పాటు మిసైల్స్ ను, ఫైర్ చేయగలిగిన హెవీ మెయిన్ బ్యాటిల్ ట్యాంకర్స్ T-90లను LAC వద్ద మోహరింపచేశారు. ఇవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియా అంటే ఎత్తైన ప్రాంతాలపై ఉండి శత్రువులపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని స్పష్టం చేసింది ఆర్మీ చీఫ్ నరావాణే చెప్తున్నారు. ఎల్ఏసీ పొడవున అవసరమైన అన్ని చోట్ల బలగాలను ఆయుధాలను మోహరింపజేశామని తెలిపారు. ఇంకోవైపు చైనా దూకుడు నేపథ్యంలో నార్త్ ఇండియాలోని అన్ని ఎయిర్ బేసుల్లో హై అలర్ట్ జారీ చేశారు. అన్ని బేసుల్లో యుద్ధ విమానాలు సన్నద్ధంగా ఉన్నాయి.